తిరుపతి డాక్టర్ శిల్ప హత్య కేసులో విచారణ పూర్తయింది. పీడియాట్రిక్ విభాగాధిపతి ప్రొఫెసర్ రవికుమార్ లైంగిక వేధింపులతో శిల్ప బాగా కుంగిపోయిందని ఎస్పీ అమ్మిరెడ్డి చెప్పారు. రవికుమార్కు ప్రొఫెసర్ కిరీటి, శివకుమార్ సహకరించారని తేల్చారు. మానసికంగా ఇబ్బంది పడిన శిల్ప సైకియాట్రిస్ట్ ద్వారా ట్రీట్మెంట్ తీసుకుందన్నారు ఎస్పీ అమ్మిరెడ్డి. బెంగళూరు నిమాన్షన్లో కూడా చికిత్స పొందిందన్నారు. శిల్ప కుటుంబం నుంచి ఆపై ఎలాంటి ఒత్తిడి లేదన్నారు ఎస్పీ. గవర్నర్కి ఫిర్యాదు చేసిన తర్వాత కలెక్టర్ కమిటీ వేయడంతో రవికుమార్పై పెట్టిన కేసును శిల్ప ఉపసంహరించుకుందని చెప్పారు. పరీక్షల్లో ఫెయిల్ అయిన దానికంటే ప్రొఫెసర్ రవికుమార్ వేధింపుల కారణంగానే శిల్ప సూసైడ్ చేసుకున్నట్లు తేలిందన్నారు ఎస్పీ. శిల్ప సూసైడ్ కేసులో A1 రవికుమార్, A2 కిరీటి, A3 శశికుమార్ పేర్లు చేర్చామన్నారు. ప్రస్తుతం ముగ్గురు హైకోర్టు నుంచి కండిషనల్ బెయిల్ తెచ్చుకున్నారన్న ఎస్పీ త్వరలోనే శిల్ప కేసులో ఛార్జ్షీట్ వేస్తామని తెలిపారు. తిరుపతి డాక్టర్ శిల్ప హత్య కేసులో విచారణ పూర్తయింది. పీడియాట్రిక్ విభాగాధిపతి ప్రొఫెసర్ రవికుమార్ లైంగిక వేధింపులతో శిల్ప బాగా కుంగిపోయిందని ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. రవికుమార్కు ప్రొఫెసర్ కిరీటి, శశికుమార్ సహకరించారని తేల్చారు. మానసికంగా ఇబ్బంది పడిన శిల్ప సైకియాట్రిస్ట్ ద్వారా ట్రీట్మెంట్ తీసుకుందన్నారు ఎస్పీ అమ్మిరెడ్డి. బెంగళూరు నిమాన్షన్లో కూడా చికిత్స పొందిందన్నారు. శిల్ప కుటుంబం నుంచి ఆమెపై ఎలాంటి ఒత్తిడి లేదన్నారు ఎస్పీ. గవర్నర్కు ఫిర్యాదు చేసిన తర్వాత కలెక్టర్ కమిటీ వేయడంతో రవికుమార్పై పెట్టిన కేసును శిల్ప ఉపసంహరించుకుందని తెలిపారు. పరీక్షలో ఫెయిల్ అయిన దానికంటే ప్రొఫెసర్ రవికుమార్ వేధింపుల కారణంగానే శిల్ప సూసైడ్ చేసుకున్నట్లు తేలిందన్నారు ఎస్పీ. శిల్ప సూసైడ్ కేసులో A1 రవికుమార్, A2 కిరీటి, A3 శశికుమార్ పేర్లు చేర్చామన్నారు. ప్రస్తుతం ముగ్గురు హైకోర్టు నుంచి కండిషనల్ బెయిల్ తెచ్చుకున్నారన్న ఎస్పీ త్వరలోనే శిల్ప కేసులో ఛార్జ్షీట్ వేస్తామని తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, డాక్టర్ శిల్ప హత్య కేసులో విచారణకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? కళ్యాణ్, ఆగస్టు 7వ తేదీ చిత్తూరు జిల్లా పీలేర్ లోని తన అపార్ట్మెంట్ లోని ఫ్లాట్ లో ఆత్మహత్య చేసుకున్న డాక్టర్ శిల్ప ఆత్మహత్య కేసులో ఎట్టకేలకు వారి కుటుంబ సభ్యుల డిమాండ్ మేరకు CID విచారణలో అసలు వాస్తవాలు బయటపడ్డాయి. ముఖ్యంగా ప్రభుత్వ డాక్టర్ అయిన శిల్ప తిరుపతి మెడికల్ కాలేజీలోని పీడియాట్రిక్ విభాగంలో పీజీ చేస్తుంది. ఆ విభాగ అధిపతి అయిన ప్రొఫెసర్ రవికుమార్ లైంగికంగా వేధించడంతో పాటు మానసికంగా ఇబ్బంది కలిగజేశారు. ఈ స్థితిలో ప్రొఫెసర్ రవికుమార్ అస్టేట్ దగ్గర పనిచేస్తున్న డాక్టర్ కిరీటి, అదేవిధంగా డాక్టర్ శశికుమార్ కూడా ఆయనకు సహకరించడం వల్ల ఆమె మరింతగా ఇబ్బంది గురైంది. ఈ నేపథ్యంలో గవర్నర్ కు అదేవిధంగా సీఎం కార్యాలయానికి కూడా ఫిర్యాదు చేస్తున్న నేపథ్యంలో అలిపిడి పోలీస్ స్టేషన్ లో డాక్టర్ రవికుమార్ తో పాటు అతని సహచరులు కిరీటి, శశికుమార్లపై కూడా కేసు నమోదైంది. అయితే కలెక్టర్ ఒక కమిటీ వేయడము, ఆ కమిటీలో తనకు న్యాయం జరుగుతుందని ఆ కేసును విత్డ్రా చేస్తున్న నేపథ్యంలో అయితే కమిటీ గానే అదేవిధంగా ఆ కేసు కమిటీలో ఎలాంటి న్యాయం జరగకపోవడంతో పాటు పరీక్షల్లో ఫెయిల్ అయింది. ఆమె ఆ తర్వాత ఆమె రీకౌంటింగ్ తో అప్లై చేసుకున్నప్పటికీ రీకౌంటింగ్ లో కూడా ఫెయిల్ కావడంతో ఆమె ఆత్మన్యూన్యత భావంతో ఆత్మహత్యకు పాల్పడిందని, అదేవిధంగా ఈ పరీక్షలో ఫెయిల్ అయిన కారణం కంటే ఎక్కువగా లైంగిక వేధింపుల వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని CID విచారణలో బయటపడింది. అదే అనేక ఆందోళనల ఫలితంగానే CID విచారణకు ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో CID ఎస్పీ ఒక సిట్ని ఏర్పాటు చేశారు. DSP రమణతో పాటు ముగ్గురు CIలు కలిసి సుమారు 4 నెలల పాటు ఈ కేసును విచారించారు. మొత్తం 47 మంది సాక్షులను ఈ కేసులో విచారించారు. శిల్ప కుటుంబ సభ్యులతో పాటు ఆమె భర్త, అదేవిధంగా మెడికోలు, తోటి మెడికోలు, కాలేజీలో ఉన్న సిబ్బందిని, అదేవిధంగా కొంతమంది పేషెంట్లు కూడా విచారించి ఎట్టకేలకు ఈ కేసులో దోషిగా ప్రొఫెసర్ రవికుమార్ ను తేల్చడంతో పాటు అదేవిధంగా ఆయనకు సహకరించిన ప్రొఫెసర్ కిరీటి, అసిస్టెంట్ ప్రొఫెసర్ శశికుమార్ రెడ్డి పైన కూడా వీరి వల్లనే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని CID ఒక నిర్ధారణ నివేదిక ఇచ్చింది. కళ్యాణ్, థ్యాంక్ యూ.